చూడండి యోహాను సువార్త 12వ అధ్యాయము 23వ వాక్యాన్ని తీసుకుందాం చూడండి అందుకు యేసు వారితో ఇట్లనెను మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది గోదుమ గింజ భూమిలో పడి సావకుండినెడల అది ఒంటిగానే ఉండును అది సచ్చిన ఎడల విస్తారముగా ఫలిస్తుంది దేవుడు ఏమన్నారు చెప్పండి యేసు ప్రభువారు ఈ లోకములో జీవించిన ఆయన 33 సంవత్సరాలలో ఆయన ఈ లోకములో సమస్త మానవులందరిని కూడా కాపాడుట కొరకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నప్పుడు ఆయన సమయము ఆసన్నమైనప్పుడు ప్రభు అంటున్నాడు ఇదిగో మీ మధ్యలో నేను ఈ రోజు శరీరధారిగా ఉన్నా మీ మధ్యలో అనేక ఆశ్చర్య కార్యాలు నా ద్వారా సూచిన మీరందరూ కూడా ఈ రోజు దేవుని సన్నిధిలో ఎందుకంటే ఇది మీరందరూ చూస్తూ ఉండగా మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా ఎందుకంటే మీ మధ్యలో నేను మహిమ పొందవలసిన సమయము వచ్చి ఉన్నది అన్నప్పుడు ఎవరికి అర్థం కావట్లేదు కనుక అందుకు యేసు ప్రభువారు అంటున్నారు గోదుమ గింజ భూమిలో పడి సావకుండినెడలది వంటిగానే ఉండి అది ఏమవుతుందో చెప్పండి సనిపోయిన ఎడల తారముగా అది ఫలిస్తుంది గోదుమ గింజ భూమిలో పడి సావకపోతే అది ఎలా ఉంటుందో చెప్పండి ఒంటిగానే ఉండిపోతుంది కనుక ఇక అది అలాగే కుళ్ళిపోతుంది కనుక దానిలో జీవము రావాలి అంటే ప్రభు అంటున్నాడు అది సనిపోవాలి సనిపోతేనే దానిలో విస్తారమైన ఫలాలు వస్తాయి అలాగే దేవుడు యేసు ప్రభువారు ఏం చెప్తున్నారండి గోదుమ గింజ ఏ రీతిగా భూమిలో పడి సనిపోయి విస్తారంగా ఫలిస్తుందో అలాగే మనిషి కుమారుడు కూడా మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది దేవునికి స్తోత్రము కనుక దేవుడు అంటున్నాడు నేను మహిమ పొందవలసిన సమయము ఆసన్నమయ్యి ఉన్నది 1వ కొరింథీ చూడండి 11వ అధ్యాయము 23వ వచనములో యేసు ప్రభువారు ఏమంటున్నారు చెప్పండి ఆయన చెప్పండి 23వ వాక్యం నేను మీకు అప్పగింపబడిన దానిని ప్రభు వల్ల పొందితిని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులను ఆయన చెల్లించి ఉన్నాడు దానిని విరిసి ఇది మీ కొరకైన నా యొక్క శరీరము నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయమని వారితో చెప్తూ ఉన్నారు కనుక యేసు ప్రభువారు ఏమన్నారు చెప్పండి వారు భోజనమైన తర్వాత అందరూ సంతోషంగా ఉన్నారు సంతోషంగా ఉన్న తర్వాత నేను మీకు అప్పగించుస్తున్నాను ఏమ అప్పగిస్తున్నారు చెప్పండి నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని ప్రభువైన యేసు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులను చెల్లించి దానిని విరిసి వారికి మీ కొరకైన నా యొక్క శరీరము అంటున్నారు యేసు ప్రభువారు ఆయన శరీరాన్ని ఇరుస్తున్నాను అంటే ఎవరికి కూడా అక్కడ అర్థం కాటల్లా మీ కొరకు నేను రక్తాన్ని చిందించబోతున్నా మీ కొరకు నా శరీరాన్ని ఇలా ఎరగి ఆయన ముక్కల ముక్కలగా నేను విరుస్తున్నాను మనిషి కుమారుడు మీ మధ్యలో మహిమ పొందవలసిన సమయము వచ్చి ఉన్నది కనుక ఆ మాటలకు అర్థం కావటలేదు ఆయన శిష్యులందరూ కూడా ఇది ఏమిటి ఆయన యేసు ప్రభువారు ముక్కలు ముక్కలుగా ఆయన శరీరాన్ని ఏ రీతిగా ఎరవగలరు ఏ రీతిగా ఆయన రక్తాన్ని మనకు ఇవ్వగలరు అని ఎవరికి కూడా అర్థం కావటలేదు
కనుక యేసు ప్రభువారు అన్ని విషయాలలో వారితో సంతోషంగా ఉన్నాడు. అనేక మందికి ఆయన ఎందుకంటే వారు దేవుని మాటలు వింటూ ఉండగా అనేకులకు ఆకలి కలిగినప్పుడు వారందరూ కూడా ఆకలి బాధలతో ఉన్నప్పుడు వారందరి మధ్యలో వారికి ఆహారము పెట్టడానికి మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని అడిగినప్పుడు ఒక అతను అన్నాడు, ఒక బాలుడు తన దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చిన్న చేపలు ప్రభు సన్నిధిలోనికి తీసుకుని వచ్చి అయ్యా ఇది మాత్రం నా దగ్గర ఉన్నాయని చిన్న బిడ్డ తీసుకొని ప్రభు సన్నిధిలోనికి వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ ఉన్నవారు అంటున్నాడు, ఇంతమంది జనాలకు ఇంతమంది ఈ పురుషులే 5000 ఉన్నారు, ఇంకా స్త్రీలు కాకుండా పిల్లలు కాకుండా చాలామంది ఉన్నారు కదా, ఈ 5 రొట్టెలు 2 చేపలు ఎవరికి మాత్రం సరిపోతాయని అక్కడ ఉన్నవారు అనుకుంటుండగా ప్రభు అన్నాడు, వాటిని నా యొద్దకు తీసుకురండి. అన్నప్పుడు ప్రభు సన్నిధిలో ఆయన యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ప్రభు అంటున్నాడు, నా చేతులకు వాటిని అప్పగించండి అని అనినప్పుడు ఆ రొట్టెలను ఆయన చేతులలో తీసుకుని కృతజ్ఞతాస్తుతులను చెల్లించి ఇదిగో మీ కొరకు నేను ఆహారముగా ఈ లోకానికి వచ్చాను, మీ అందరికీ కూడా ఆహారాన్ని ఇవ్వడానికి మనిషి కుమారుడు ఈ లోకములో మీ కొరకు మీ ఆకలి దప్పులు తీరుస్తానికి ఈ లోకానికి నేను వచ్చి ఉన్నాను అని ప్రభు ప్రార్థన చేసి రొట్టెలను విరవగా ఆ రొట్టెలు 20,000 మందికన్నా కూడా ఎక్కువ మంది తిన్నట్టుగా దేవుని లేఖనము చెబుతుంది అక్కడ. ఎందుకంటే 4,000 మంది పురుషులు అలాగే పిల్లలు తల్లులు అలాగే వాళ్ళందరినీ కలుపుకుంటే అక్కడ సంఖ్య ఎంతోమంది ఉన్నట్టుగా దేవుని లేఖనం చెబుతుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక ఆయన అంటున్నాడు, ఇదిగో నేను ప్రార్థన చేసి ఆశీర్వదిస్తే అనేకులకు అది ఆహారముగా మారిపోతుంది. అలాగే ఆయన అనేకుల ఆహారాన్ని వారికి పెట్టిన తర్వాత ఆయన అంటున్నాడు, ఇదిగో పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అని యోహాను సువార్త చూడండి 6:51 ప్రభు అక్కడ ఏమని మాట్లాడుతున్నాడు చూడండి, ఇదిగో పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము మీ పితరులు మన్నాను తిని చనిపోయినట్లు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడు జీవించునని నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను. ఆయన పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అని ఆయన శిష్యులతో మాట్లాడుతుంటే ఆ శిష్యులు ఆశ్చర్యపోతున్నారు, ప్రభువా నీవు రొట్టెలను విరిసి అనేకులకు 1,000 మందికి పెట్టినది వారంతా తృప్తిగా భుజించారే, ఆ తర్వాత మీరు ఇదిగో నా శరీరాన్ని తినండి ఇదిగో నా రక్తాన్ని తాగండి పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును నేనే కనుక నా శరీరాన్ని తిని నా రక్తము తాగువాడు నిత్య జీవము కలిగిన వాడు అంటున్నారు ప్రభువా అని చెప్పి ఆయన శిష్యులకు ఎవరికీ కూడా అర్థం కావట్లేదు ఈ విషయాలు. కనుక యేసు ప్రభువారు ఆయన ఎందుకంటే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు, అంతే దినమున నేను వానిని లేపుతాను అని ప్రభు అంటుంటే ఆ మాటలలో ఎవరికీ కూడా అర్థము కావటలేదు. ఎందుకంటే ఈరోజు నేను మీ అందరికీ ఆహారముగా మారుతున్నా, మీ అందరి దోషాల నిమిత్తం మీ అందరి ఆకలి బాధలు తీర్చుట కొరకు అలాగే మీ అందరికీ జీవాన్ని ఇవ్వట కొరకు ఈ లోకములో ఎవరు చేయని త్యాగాన్ని మీ కొరకు నేను చేస్తున్నా. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక మీ కొరకు నేను చేయబోతున్నా, ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు, ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఒకప్పుడు నా శరీరము తిని నా రక్తాన్ని మీరందరూ భుజించితేనే నా రాజ్యానికి మీరు వారసులవుతారు. కనుక నా రక్తాన్ని తిని నా రక్తము నా శరీరాన్ని భుజించితేనే మీరు పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు, లేకపోతే మీకు పరలోక రాజ్యము లేనే
లేదు అని ప్రభు తెలియపరుస్తున్నాడు. నా శరీరము తిని నా యవన చెప్పండి, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది అంటున్నాడు. నా శరీరాన్ని తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచి ఉంటాను అంటున్నాడు. కనుక యేసు ప్రభువారు ఈ లోకములో మనందరికీ ఆయన శరీరాన్ని బ్రతికుండగాని ఆహారముగా ఇస్తాడా ఎట్లా అని చెప్పి ఎవరికి కూడా అర్థం కావట్లేదు. అనేకులు అర్థం కాని వారు ఏమంటున్నారు చెప్పండి. అక్కడ 60వ వచనములో ఆయన శిష్యులలో అనేకులు ఈ మాటలు విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని ఒకరితో ఒకరు చెప్పుకొనుస్తున్నారండి. ఇది చాలా కఠినమైన మాటలు. యేసు ప్రభువారు అనేకులకు ఆహారం పెట్టారు, చేపలు తీసుకుని చేపల కూర వండి పెట్టారు. అలాగే ఆయన చేతులలో మనము రొట్టెలు పెడితే మన ఆకలంతా తీర్చాడు. కానీ ఆయన శరీరాన్ని తినమంటున్నాడు, ఆయన రక్తాన్ని తాగమంటున్నాడు. ఆయన శరీరము రక్తము తీసుకుంటేనే మీకు నిత్య జీవము ఉంటుంది అంటున్నాడు. ఏమిటి ఈ విషయాలు, ఏమిటి ఈ మాటలని ఒకరిలో ఒకరు ఏమనుకున్నారు చెప్పండి. ఇది చాలా కఠినమైన మాటలు. ఎవరు దీనిని అనుసరించగలరు, ఎవరు ఈ మాటలు భరించగలరు? అక్కడ అనేకులు ఏమవుతున్నారు చెప్పండి. 66వ వచనములో అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనకకు తీసిరి ఎవడు ఎన్నడును ఆయనను వెంబడించలేదంట. అనేకులలో ఆయనను వెంబడించిన వారు, అనేకమైన శిష్యులను ఆయన ఏర్పాటు చేశాడు 70 మందిని. వారు ఏం చేస్తారు చెప్పండి, ఈ మాటలు వారితో చెబుతూ ఉండి వారికి ఏమీ కూడా అర్థం కావట్లేదు. కనుక వారేం చేస్తారు చెప్పండి, ఆ రోజు నుంచి వారు వెనక్కే వెళ్ళిపోయారంట. యేసు ప్రభుని ఎంబడించడం మానేశారు. ఆయన జరగనయ్యన్న ఆ విషయాలన్నీ చెబుతున్నాడు. ఇదిగో పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, మోషే ద్వారా మీరు ఆహారము తిన్నారు కానీ భూ సంబంధమైన ఆహారాన్ని తిని మరలా మీరు బలహీనుడుగానే మారిపోయారు. కనుక నేను పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారముగా మీకు మారిపోతున్నాను. కనుక మీకు ఆహారాన్ని, నా రక్తాన్ని మీకు పానముగా ఇస్తున్నాను. కనుక ఏ ఒక్క దేవుడు ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, నీళ్ల అందే కానీ, ఏ నామములో కూడా ఇలాంటి శక్తివంతమైన రక్షణ మీరు చూడలేదు అని చెప్పినప్పుడు అందరూ వింటున్నారే కానీ ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా సాధ్యం, ఇది నిజమా, ఇది కఠినమైన మాటలు కదా, ఈ మాటలు మనము ఎలా చేయగలం? కనుక ఆయనకు మతి చెల్లించిందేమో అని అనేకులు కూడా అక్కడ అనుకుని ఉన్నారు. కనుక అనేకులు అక్కడ ఏం చేస్తారు చెప్పండి, ఆయన శిష్యులలో అనేకులు ఆయనను విడిసి వెళ్ళిపోయారంట. విడిసి వెళ్ళిపోయారు, వెళ్ళిపోయి ఆయనకు చెల్లించినట్టు ఉన్నాడు ఆయనకు. ఎందుకంటే ఆయన మతి సమితము లేకుండా మాట్లాడుతూ ఉన్నారని చెప్పి యేసుని ఎంబడించడం కూడా మానివేసి అనేక సూచక్రియలు చూసిన వారు, అనేకమైన అక్కడ ప్రేమ విందుల్లో పాల్గొనిన వారు, యేసు ప్రభువే దేవుడు, ఈయనే పరలోకము నుండి దిగి వచ్చిన దేవుడని సాక్ష్యం చెప్పిన వారు అందరూ కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రము. అలా కనుక వారు ఎవరికి అర్థం కావట్లా. అక్కడ చూడండి, 60వ వచనములో కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవలెనని ఉన్నారని 12 మందిని అడుగగా సీమోను పేతురు ప్రభువా మేము ఎవరి యొద్దకు వెళ్ళటము, నీవే మాకు నిత్య జీవపు మాటలు కలిగిన దేవుడు ప్రభువా, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి తెలుసుకొని ఉన్నామని ఆయనతో చెప్పెను. మీరు కూడా
అందరు అనేకులు సందేహపడుతున్నారు. అక్కడ సందేహపడి వెళ్ళిపోయారు. అప్పటి వరకు అనేక ఆశ్చర్య కార్యాలు చూశారు. ఆయన చనిపోయిన లాజరును లేపినప్పుడు అందరూ కలిసి భుజించారు. నిజముగా ఈయన దేవుని కుమారుడు. మన మధ్యలో చేసిన ఆశ్చర్య కార్యాలు, దేవుని శక్తివంతమైన కార్యములు ఈయన నెరవేర్చాడు. ఈయన నిజముగా దేవుని యొక్క కుమారుడే అని అంగీకరించిన ప్రతి ఒక్కరిలో యేసు ప్రభువారు అన్నాడు, నా శరీరాన్ని తిని నా రక్తము త్రాగిన ప్రతి ఒక్కడు మీలో నిత్యము జీవిస్తారు, లేకపోతే మీకు జీవము లేనే లేదు. కనుక నా శరీరాన్ని తీసుకోవాలి. నా రక్తము త్రాగిన వాడే పరిశుద్ధుడు. కనుక నేను పరలోకము నుండి మీ కొరకు దిగి వచ్చిన దేవుడను, అలాగే జీవాహారముగా నేను మీకు మారిపోతున్నాను. మనిషి కుమారుడు ఈరోజు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. మీ కొరకు నేను ఆహారముగా మారిపోతున్నాను అన్నప్పుడు ఎవరికి కూడా అర్థం కాల. ఈ లోకములో ఏ ఆహారం కావాలి చెప్పండి? భూ సంబంధమైన ఆహారము కావాలి, భూ సంబంధమైన సంతోషాలు కావాలి. పరలోక సంబంధమైనవి ఏవైనా మనకు చెబితే అవి ఎలా ఉంటాయి చెప్పండి? కష్టతరంగా ఉంటున్నాయి. వాటిని అనుసరించాలి అంటే అనేక సందేహాలు. ఇది నిజంగా దేవుడి మాటేనా? ఇది దేవుడే పలికాడా? లేకపోతే పాస్టర్ గారే పలికారా? పాస్టర్ గారు కావాలని మాట్లాడారేమో, లేకపోతే ప్రభువుని కూడా కావాలని ఆయన మాట్లాడుతున్నాడేమో. కనుక ఎప్పుడూ వినలేదే. ఇలాంటి మాటలు మనం ఎప్పుడూ కూడా వినలేదు. ఈ బోధ తప్పు బోధ అని చెప్పి అనేకులు యేసు ప్రభుని వెంబడించటము మానివేశారంట. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక యేసు ప్రభు వారు అంటున్నాడు, గోధుమ గింజ భూమిలో పడి సావకపోతే మీరెలా ఉండాలి చెప్పండి? ఒంటిగానే ఉండిపోతారు. కనుక మీరు నేను చనిపోతున్నాను, మీ కొరకు ఆహారముగా మారుతున్నాను, అలాగే నా కొరకు జీవించే ప్రతి ఒక్కడు యేసు నామములో బాప్తీసములో చనిపోతేనే కానీ అనేకులకు ఆహారముగా మారతారు. దేవునికి స్తోత్రము. అలాగే కనుక బాప్తీసం అనేది మన యొక్క జీవాన్ని, మన యొక్క ఆత్మను రక్షించుకోవడానికి, ఈ లోక పాపములలో శాపములలో అవినీతిలో నుంచి మనం చనిపోతేనే కానీ దేవుని రాజ్యములో మనము ప్రవేశించగలం. కనుక మనము చావకుండా యేసు ప్రభువారు అంటున్నాడు, మీరు నా నామములో రక్షణ పొంది నా నామములో నా శరీరం. కనుక నీవు ఎందుకంటే ఈ లోకములో సమస్తాన్ని విడిచి, ఈ లోకములో మా కుటుంబాలను విడిచి నిన్ను వెంబడిస్తున్నామండి. నీవు ఈ లోకానికి నిత్య జీవమునిచ్చే దేవుడు అని నమ్మాం. కానీ ఈ మాటలు వింటే అందరితో పాటు మాకు కూడా ఈ మాటలు ఎంతో కష్టతరంగా ఉన్నాయయ్యా. కనుక మేము ఎక్కడికి వెళతాం? కనుక నీవు నిత్య జీవపు మాటలు కలిగిన దేవుడు అని చెప్పి ప్రభు సన్నిధిలో తమ్మును తాము ప్రభువుకి అప్పగించుకున్నారు. అప్పుడు అప్పగించుకొని ప్రభు సన్నిధిలో అక్కడ ఏం చేశారు చెప్పండి? ప్రభు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకుని వారికి అప్పగించి, ఇదిగో నా మరణమునకు మీరే సాక్షులు. దేవునికి స్తోత్రము. అలా ఆయన ఏమన్నారు చెప్పండి? అక్కడ చదవండి, ఇందాక మీరు చదువుకున్నాం కదా, 1 కొరింథీ 11:23 నుంచి, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని గాని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులను చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చెయ్యమని వారితో చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వల్లనైనా కొత్త నిబంధన, దీనిలోనిది మీరు త్రాగునప్పుడల్లా
నన్ను జ్ఞాపకము చేసుకొనమని దీని చేయమని వారికి చెప్పెను చెప్పి ఉన్నాడు అలాగే ప్రభు అంటున్నాడు దీనిలోనిది మీరు తాగునప్పుడల్లా నన్ను మీరు ఎందుకంటే మీ కొరకు ప్రాణం పెట్టి మీ కొరకు ఈ రోజు ఈ జీవాన్ని ఏ కీడు రాకుండా ఏ అపాయము రాకుండా మీరు తలపెట్టిన ప్రతి కార్యములో మీకు మేలు జరిగే విధముగా నా శరీరము మీకు ఎంతో ఆశీర్వాదముగా ఉంటుంది అని చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొని దీనిని మీరు ఏమన్నా చెప్పండి చేయండి తీసుకోండి అప్పుడు మీకు ఆశీర్వాదముగా ఉంటుంది దేవుని శరీరము దేవుని యొక్క రక్తము ఈ రోజు అపవిత్రతగా తీసుకున్న ప్రతి ఒక్కరిలో ఆ జీవము ఉండనే ఉండదు కనుక దేవుని కొరకు నిజముగా మనము జీవించే వారమైతే యేసు ప్రభు అన్నాడు గోధుమ గింజ భూమిలో పడి సనిపోయిన రీతిగా మీరు సనిపోకపోతే ఈ లోక సంబంధమైన ఆలోచనలు ఈ లోక సంబంధమైన దురు ఎందుకంటే దురు వ్యాపారాలు ఈ లోక సంబంధమైన ప్రతి ఒక్క అపవిత్రత క్రియలు మీరు విడిచిపెట్టకపోతే మీలో ఫలాలు రానే రావు ఎందుకంటే మీరు ఫలించాలి అంటే దేవుని కొరకు మీరు ఏం చేయాలి చెప్పండి గోధుమ గింజవలి మీరు సనిపోవాలి సనిపోయినప్పుడే మీలో జీవం వస్తుంది ఆ జీవము అనేకులకు ఆశీర్వాదముగా మారుతారు యేసు ప్రభు మన కొరకు ఆయన శరీరాన్ని ఏ రీతిగా విరిశాడో అలాగే ఆయన రొట్టె విరిసినప్పుడు కూడా ఇదిగో నేను ఏది అంటే అది జరగడానికి ఈ రోజు రానయ్యున్న రోజుల్లో దేవుడు అంటున్నాడు మీ కొరకు నేను ఈ రొట్టె వలె ముక్కల ముక్కలగా అయిపోతున్నాను ఎందుకంటే ఎవరైతే యేసుక్రీస్తు కొరకు జీవించాలని ఆయన రాజ్యం కొరకు ఆయన నీతిలో జీవించాలని ఎవరైతే తీర్మానం చేసుకుని వారు ఏ మాట అయితే పలుకుతారో వారు అనేకులకు ఆశీర్వాదముగా మారిపోతారు అని ప్రభు తెలియపరుస్తున్నాడు నీ మాట అవునంటే అవును కాదంటే కాదుగా ఉండాలి మీరు నాలో ఉండండి నేను మీలో ఉంటా కనుక మీకు ఏది ఇష్టమో అడగండి అది నేను మీకు చేస్తాను అంటున్నాడు యేసు ప్రభువారు కనుక యేసు ప్రభువారు ఈ లోకములో ప్రభు కొరకు మనం జీవించాలి అంటే మొదటిగా మన బ్రతుకులలో పాపము సావాలి మనలో ఉన్న పాపము సావకపోతే నీవు ఎలా ఉంటా చెప్పండి ఒంటిగాని ఆ గింజ గింజగానే ఉంటావు దానివల్ల ఎలాంటి ఉపయోగము లేదు కనుక నీవు ఎప్పుడైతే ప్రభు కొరకు ఆయన నామములో పాపములు శాపములను అవినీతి ఏదైతే నీవు విడిచిపెడతావో ఆ రోజునే ప్రభులో నీవు బహుగా ఫలిస్తావు అని ప్రభు అక్కడ తెలియపరుస్తున్నాడు అలాగే ఆ శరీరాన్ని తిని అందుకే యేసు ప్రభు ఏమన్నారు చెప్పండి మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రసరించదరు కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధియగును కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు ఇందువలన మీలో అనేకులు బలహీనులను రోగులనయ్యున్నారు చాలా మంది నిద్రించుచున్నారు అని ప్రభు తెలియపరుస్తున్నాడు కనుక ఇది దేవుడు అంటున్నాడు నా శరీరాన్ని నా రక్తాన్ని తీసుకునేటప్పుడు మీరు పరిశుద్ధతగా తీసుకోనండి పవిత్రతగా తీసుకోనండి అయోగ్యకరమైన ఆలోచనలతో అయోగ్యకరమైన
అపవిత్రమైన క్రియలతో నా శరీరమును మీరు తీసుకోకండి ఆహారముగా మారుస్తున్నాను మీ కొరకు నా శరీరాన్ని ఈ రోజు ఆహారముగా మారుస్తున్నాను పరలోకానికి చేరే మీ ఆత్మ బలాన్ని మీ యొక్క శరీరానికి రక్తాన్ని బలాన్ని నేను ఇస్తున్నాను కనుక నా శరీరాన్ని అపవిత్రతగా కాకుండా పవిత్రతగా మీరు తీసుకునండి తీసుకున్నప్పుడు మీలో ఏ బలహీనతలు ఉండవు మీలో ఏ రోగాలు ఉండవు ఏ శాపాలు ఉండవు కనుక మీరు అనేకులకు దీవెనకరంగా ఉంటారు అని ప్రభు తెలియపరుస్తున్నాడు అనేకులు ఆలోచించకుండా అయోగ్యముగా తీసుకుంటున్నారు కనుక ఎలా ఉన్నారు చెప్పండి అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు చాలా మంది నిద్రించుచున్నారు దేవునికి స్తోత్రము అలా కనుక యేసు రక్తములో కడగబడిన మనము వ్యాధులు వస్తాయి శోధనలు వస్తాయి కానీ ప్రతి విషయములో ప్రభు సన్నిధిలో మనం ఏం చేస్తాం చెప్పండి ఆయన రక్తము వల్లన మరలా మనము స్వస్థత పడతాం కనుక ఆయన రక్తాన్ని మనం ఎప్పుడైతే తీసుకున్నామో స్వస్థత పడతాం అలాగే బలం వస్తుంది దేవుడు మరలా మనకు నూతన బలాన్ని ఆయన రక్తము ద్వారా శరీరము ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడు కనుకనే దినదినము కూడా మీరు నా యొక్క బల్లలో పాలిపొంపులుగా ఉండండి ఆనాడు విశ్వసించిన వారందరూ కూడా దినదినము దేవుని ఆలయములో కలుసుకొని విజ్ఞాపన చేయిసు దేవుని సన్నిధిలో వారేం చేస్తారు చెప్పండి ప్రభు యొక్క బల్లను తిన్నారంట ప్రభు యొక్క బల్లను ఆరగించారు దినదినము కూడా దేవాలయములో కూడుకున్నారు అలాగే ఇంటిండా రొట్టి విరుసుసు అనేకులను అపవిత్రమైన బలహీనులుగా ఉన్న వారిని వారు బలపరిచారంట ఎందుకంటే దేవుని శరీరము తీసుకోండి ప్రభు మన కొరకు చనిపోయాడు ఈరోజు ఆయన ఆశీర్వదించిన ఈ యొక్క ఆహారాన్ని మీరు భుజించితే నిరంతరము జీవిస్తారు అని చెప్పిన మాటలను బట్టి దేవుని యొక్క శరీరాన్ని తీసుకున్న వారందరూ కూడా విశ్వాసముతో అనారోగ్యత నుండి విడుదల పొందారు అది రక్షణ పొంది ప్రభు నామములో విశ్వాసముతో నడుచుకున్న వారికి రక్షణ గాని అపవిత్ర క్రియలు చేసి శరీరాన్ని తీసుకున్న వారికి వారికి ఏమవుతుందో చెప్పండి ఆ బలహీనతలు అనేక శ్రమస్యలు అలాగే మరణము కూడా వారిని వెంబడించింది దేవునికి స్తోత్రము హల్లెలూయా